రాష్ట్రంలో అంబేద్కర్ రచించిన రాజ్యాంగం నడుస్తుందా లేదా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సొంతంగా రచించుకున్న రాజ్యాంగం నడుస్తుందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయని టీడీపీ రాష్ట్ర బీసీసీల అధికార ప్రతినిధి గంజాం రాఘవేంద్ర ఆరోపించారు. జగన్ రెడ్డి పాలనలో బీసీ సబ్ ప్లాన్ లేదు, బీసీ కార్పొరేషన్ లేదు, బీసీ సంక్షేమ పథకాలు లేవని విమర్శించారు. బీసీలకి అండగా నిలిచిన ఏకైక ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వమేనని తేల్చి చెప్పారు. చంద్రబాబు నాయుడు మళ్లీ అధికారంలోకి వస్తేనే బీసీల బతుకులు బాగుపడతాయని ప్రజలందరూ ఎదురుచూస్తున్నారన్నారు. నెల్లూరులోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో గంజాం రాఘవేంద్ర మీడియాతో మాట్లాడారు. బీసీ సంక్షేమ పథకాల ద్వారా కొన్ని లక్షల కుటుంబాలు లబ్ధి పొందాయి. ఆదరణ పథకం ద్వారా చేతి వృత్తుల మీద ఆధారపడే కుటుంబాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరికీ కూడా ఆదరించి వాళ్ళకి నైపుణ్యత పెంచి వాళ్ళని ఆర్థికంగా బలోపేతం చేసే పని చేశారు. స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ ఏర్పాటు చేసి ఎవరైతే వాళ్ళ పిల్లల్ని బయట ప్రాంతాలకు పంపించి ఉద్యోగాల కోసం ట్రైనింగ్లు ఇచ్చుకోలేనటువంటి కుటుంబాలు ఉన్నాయో వాళ్ళ కోసం ప్రత్యేకంగా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు ఏర్పాటు చేపించి ఉచితంగా శిక్షణ ఇప్పించేసి దాదాపు 4,13,000 మందికి ట్రైనింగ్ ఇప్పించేసి 100,000 మందికి పైగా ఉపాధి కల్పించినటువంటి ఘనత నారా చంద్రబాబు నాయుడు గారిది. ఈరోజు ఆ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ లేవు. అదేవిధంగా బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ గ్రూప్ 1 ఐఏఎస్ ఐపీఎస్ లాంటి ట్రైనింగ్స్ ఉన్నత వర్గాలకే పరిమితం అయిపోయాయి. సామాన్యులు కూడా వాటి మీద ట్రైనింగ్ అవ్వాలి, వాటిల్లోకి ఉద్యోగాలు సంపాదించుకోవాలని చెప్పేసి బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ ఏర్పాటు చేశారు. అదేవిధంగా పెద్ద పెద్ద కుటుంబాలతో సమానంగా బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి పిల్లలు కూడా విదేశాల్లోకి వెళ్ళి చదువుకోవడం కోసం విదేశీ విద్య కల్పించారు ఆనాటి ముఖ్యమంత్రి వారి నారా చంద్రబాబు నాయుడు గారు. పేద కుటుంబాలు కటిక పేదరికంలో ఉన్నటువంటి ఎన్నో బీసీ కులాలు వాళ్ళ ఇళ్లలో జరిగే శుభకార్యాలను కానీ అదేవిధంగా చిన్న చిన్న ఫంక్షన్లు కానీ సంతోషంగా చేసుకోలేకున్నారే అని వాళ్ళని కూడా సంతోషపరచడం కోసం ప్రతి జిల్లాలో ప్రతి మండల కేంద్రాల్లో బీసీ భవన్లు బీసీ కమ్యూనిటీ హాల్స్ ఆ రోజు స్థాపించినటువంటి ఘనత తెలుగుదేశం పార్టీది. ఈరోజు ఇటువంటి సంక్షేమ పథకాలు దాదాపు 30 ఇవన్నీ ఎట్టిపోయాయి. వీటికి సంబంధించినటువంటి నిధులు ఎట్టిపోయాయి. దీనికి మీరు చెప్పే సమాధానం ఏంటి? అన్ని నవరత్నాల్లో ఎత్తుక్కోమంటున్నారు. ఆ నవరత్నాలు అనేది ఒక నకిలీ రత్నం. ఈరోజు బీసీ సామాజిక వర్గాలను కూడా మీరు ఇతర సామాజిక వర్గాలతో సమానం చేస్తూ బీసీల హక్కులను కాలరాస్తూ బీసీల ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తూ ఈరోజు బీసీలని అట్టడుక్కు దొక్కుతున్నటువంటి పరిస్థితి. బీసీ సామాజిక వర్గాల్లో ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొన్నటికి మొన్న అమర్నాథ్ గౌడ్ అనే వ్యక్తిని పెట్రోల్ పోసి తగలబెడితే అడిగే దిక్కులేదు. అదేవిధంగా నందం సుబ్బయ్య గారు, జల్లయ్య యాదవ్ గారు, ఈ విధంగా ఎన్నో బీసీ కుటుంబాలని బలి తీసుకున్నటువంటి పరిస్థితి మీద. కానీ ఈరోజు ఎలక్షన్ దగ్గర పడుతూ ఉందని బీసీల ఓటు కోసం, బీసీల ఓటు లేకపోతే నువ్వు గెడవలేవని డిసైడ్ అయిపోయేసి ఈరోజు సామాజిక సాధికార యాత్ర అని ఒక దగా యాత్ర చేపట్టాం. అది సామాజిక సాధికార యాత్ర కాదు, అది ఒక దగా యాత్ర, అది ఒక దండకోరు యాత్ర, అది ఒక పనికిమాలిన యాత్ర. ఆ యాత్ర ద్వారా మీరు ఏం మెసేజ్ ఇస్తున్నారు? మీ ఆదరణ పథకం మేము లాగేసుకున్నాం, మీ విదేశీ విద్య మేము రద్దు చేసాం, మీ పెళ్లి కానుకల్లో మొత్తం మేము రానియకుండా చేసాం, మీ బీసీ భవన్లు మేము కట్నీయం, మీ బీసీలు మేము ఆదుకోం, మీ బీసీలు బాగుంటే మేము చూడలేమనే చెప్పేసి మీరు సాధికార మీ బస్సు యాత్ర చేపట్టారా? ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మీరు చేసే ఈ బస్సు యాత్ర ఒక తుస్సు యాత్ర అని చెప్పేసి ప్రజలందరికీ అర్థమైపోయి మీకు స్పందన కరువైంది. దానికి తోడు నిన్న కాక మొన్న ఒక ఆయన మాట్లాడుతూ ఉన్నాడు, బీసీలని అన్ని విధాలా మేము ఆదుకున్నాం, బీసీలకు పెద్దపేట వేసాం, బీసీల సంక్షేమానికి మన జగన్మోహన్ రెడ్డి కట్టుబడి ఉన్నాడు, బీసీల పక్షపాతి అని చెప్పేసి మాట్లాడాడు.
ఎక్కడమా ఎక్కడ మీరు సంక్షేమానికి కట్టుబడి ఉన్నారండి? ఎక్కడ బీసీల అభివృద్ధికి మీరు కృషి చేస్తున్నారండి? గతంలో బడుగు బలహీన వర్గాలు రాజకీయాలకు దూరంగా ఉన్నప్పుడు ఆనాటి క్రీస్తుశేషులు మాజీ ముఖ్యమంత్రి వాళ్ళు గౌరవనీయులు ఎన్టీ రామారావు గారు బడుగు బలహీన వర్గాలను కూడా చట్టసభల్లో భాగస్వాములు చేసి 20% బీసీలకు అందించినటువంటి వ్యక్తి ఆనాటి పెద్దాయన నందమూరి తారక రామారావు గారు. ఆయన అడుగుజాడల్లో బీసీ బిడ్డల్ని మరింత బలోపేతం చేస్తూ బీసీ రిజర్వేషన్ని 34% చేసినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. కానీ మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీ రిజర్వేషన్ని 34% నుంచి 24%కి తగ్గించారు. దీని ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దాదాపుగా 16800 మంది ఈరోజు రాజకీయ పదవులకు దూరమైనటువంటి పరిస్థితి. ఏం మా బీసీ బిడ్డలు సర్పంచ్లుగా కానీ ఎంపీడీసీలుగా కానీ ఎంపీపీలుగా కానీ జెడ్పీ చైర్మన్లుగా కానీ పనికిరారా అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. అదేవిధంగా ఈరోజు మేము కార్పొరేషన్ లేసాం బీసీలను ఆదుకుంటున్నాం అని చెప్పి చెప్తున్నారు. నువ్వు వేసిన ఈ 56 కార్పొరేషన్లో ఒక్క కార్పొరేషన్ కన్నా నువ్వు నిధులు విధులు రిలీజ్ చేసావా? నిధులు విధులు లేని కార్పొరేషన్లు కూర్చోడానికి కుర్చీ లేని కార్పొరేషన్లు ఎవడకు కావాలి, ఎందుకు కావాలి, వాటితోటి ఏం చేసుకోవాలి? అదేవిధంగా నువ్వు ఈరోజు బీసీలకి చాలా నామినేటెడ్ పదవులు ఇచ్చావని చెప్తున్నావు. ఎన్ని నామినేటెడ్ పదవులు ఇచ్చావు? నేను లెక్క చెప్తా చూడండి. బీసీ నామినేటెడ్ పదవుల్లో అత్యంతంగా మోసపోయింది ఎవరయ్యా అంటే బీసీలు. మొత్తం 1082 నామినేటెడ్ పదవులకు గాను తన సామాజిక వర్గానికి కానీ ఇతర అగ్రకుల సామాజిక వర్గాలకు కానీ 671 ఇచ్చారు. బీసీ సామాజిక వర్గానికి ఎన్ని ఇచ్చారండి? 5, కేవలం 5. అదేవిధంగా టీటీడీలో ఈరోజు 36 మంది ఉన్నారు. 36లో 11 మంది మీ సామాజిక వర్గానికి చెందినవారు. బీసీలకు ఎన్ని ఇచ్చావు? 3 అంటే 3 ఇచ్చారు. అదేవిధంగా వైస్ ఛాన్సలర్స్ 12 మంది ఉంటారు. ఆ 12 మందిలో 10 మంది కూడా మీ సామాజిక వర్గానికి చెందినవాడు. బీసీ సామాజిక వర్గానికి కేవలం 1 అంటే 1 ఇచ్చారు. అదేవిధంగా సలహాదారులు కానివ్వండి, ప్రభుత్వ విప్పులు కానివ్వండి, ప్రభుత్వ న్యాయవాదులు కానివ్వండి, ఈ విధంగా చెప్పుకుంటా పోతే అనేక దిక్కుల బీసీలకి అడుగడుగున అవమానాలే. బీసీలకు రిజర్వేషన్లు ఎక్కడ? బీసీలు పెద్ద పెద్ద పదవులకు పనికిరారా? గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 3 సార్లు మేము టీటీడీ చైర్మన్లు ఇచ్చాం. ఆ 3 సార్లు టీటీడీ చైర్మన్లుగా మేము ఎవరికి ఇచ్చాం? బీసీ సామాజిక వర్గాలకు ఇచ్చాం. మీరిప్పుడు మీ పాలనలో ఈ 4.5 సంవత్సరంలో 2 సార్లు మార్చారు. ఆ 2 ఎవరికి ఇచ్చారు? మీ సొంత సామాజిక వర్గానికి ఇచ్చుకున్నారు. వైవి సుబ్బారెడ్డి గారు, ఇప్పుడు కరుణాకర్ రెడ్డి గారు. ఏ తెలుగుదేశం పార్టీ బీసీలకు ఇచ్చింది కదా, అది మళ్ళీ మీరు బీసీని ఎందుకు కంటిన్యూ చేయలేకపోయారు? మీ పాలనలో మీ ప్రభుత్వంలో బీసీలను కేవలం ఒక ఓట్ బ్యాంక్గానే చూస్తూ ఉన్నారు. బీసీలు వాళ్ళ చత్తా చూపించే రోజులు దగ్గర పడ్డాయని చెప్పేసి జగన్ రెడ్డి గుర్తించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈరోజు బడుగు బలహీన వర్గాలందరూ కూడా మళ్ళీ ఈ చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు అధికారంలోకి వస్తాడా, మా బీసీ బిడ్డల జీవితాలు ఎప్పుడు బాగుపడతాయా అని చెప్పేసి ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే బీసీ రిజర్వేషన్ పునరుద్ధరించాలి. ఈరోజు 24% చేసినటువంటి జగన్ రెడ్డి చేసినటువంటి దీన్ని మళ్ళీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే పునరుద్ధరించుకోవడం కోసం ఎదురు చూస్తున్నారు. అదేవిధంగా ఈరోజు ఈ జగన్మోహన్ రెడ్డి రద్దు చేసినటువంటి బీసీ సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో
30 సంక్షేమ పథకాలు ఆదరణగానేవండి, విదేశీ విద్య కానివ్వండి, పెళ్లి కానుకలు కానివ్వండి, బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ కానివ్వండి, ఈ విధంగా 30 సంక్షేమ పథకాలను మళ్ళీ తెలుగుదేశం పార్టీ ఎప్పుడు అధికారంలోకి వస్తుందా, వాటన్నిటిని కూడా ఎప్పుడు పునరుద్ధరిస్తారా అని చెప్పేసి ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. ఈ సందర్భంగా నేను ఒకటే చెప్తా ఉన్నా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని బీసీ సామాజిక వర్గంలో ఉండే అందరూ కూడా ఎప్పుడెప్పుడా ఎదురు చూస్తా ఉన్నారు. ఈ జగన్మోహన్ రెడ్డి చేసే అరాచకాలని ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం బీసీల్ని ఏ విధంగా అయితే దోపిడీకి దగాకి గుర్తు చేస్తుందనే విషయాన్ని అందరూ కూడా గమనిస్తున్నటువంటి పరిస్థితి. వీళ్ళకి రోజులు దగ్గర పడ్డాయని చెప్పేసి మీకు అందరికీ గుర్తు చేస్తూ, చంద్రబాబు నాయుడు గారు 2024లో ముఖ్యమంత్రిగా మళ్ళీ పగ్గాలు చేపట్టబోతా ఉన్నాడు. మళ్ళీ బడుగు బలహీన వర్గాలు ఏవైతే ఆశిస్తున్నాయో అదే విధంగా వాళ్ళ జీవితాలు చంద్రన్న పాలనలో మళ్ళీ చల్ల. శ్రీ లలితారుద్ర మహాయజ్ఞం అక్టోబర్ 15వ తేదీ నుండి నవంబర్ 27వ తేదీ వరకు 45 రోజులు లోక కళ్యాణం, విశ్వశాంతి, ధర్మ సంస్థాపనార్థం, సమృద్ధి వర్షం, పాడి పంటల కొరకు పీఠాధిపతులు శ్రీ రాజరాజేశ్వరానంద స్వామి ఆధ్వర్యమున జరుగుతున్నది. సకల శుభాలు కలిగించే ఈ లలితారుద్ర మహాయజ్ఞములో పాల్గొని ఆయురారోగ్యం, ఉన్నత చదువులు, ఉద్యోగం, పదవులు, నవగ్రహ దోష నివారణ, సకల సంకల్ప కార్యసిద్ధి, వ్యాపారాభివృద్ధి, అన్యోన్య దాంపత్యం, శత్రు నివారణ, వివాహం, సంతానం పొందుటకు అందరూ ఉభయదాతులుగా పాల్గొనుటకు సంప్రదించవలసిన సెల్ నంబర్ 9848088925.